పెద్దలు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, రహదారుల భవనాల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు, పెద్దలు, అన్న ప్రశాంత్ రెడ్డి గారికి గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షులు, మన మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయంపల్లి వినోద్ కుమార్ గారికి గౌరవనీయులు, ఈ జిల్లా వాస్తవ్యులు, రాజ్యసభ సభ్యులు సోదరులు సంతోష్ కుమార్ గారికి గౌరవనీయులు, పెద్దలు, మన టెస్కో అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు గౌరవనీయులు, అన్న పెద్దలు, మన్నించాలి జడ్పీ చైర్మన్ గారు శ్రీమతి నేలకొండ అరుణ రాఘవరెడ్డి గారు, అన్న తోట ఆగాయ గారు, గౌరవ స్థానిక సర్పంచ్ గారు, సోదరులు ఉత్సాహవంతంగా ఎప్పుడు కూడా అటు సామాజిక కార్యక్రమాలు ఇటు ప్రజలకు సంబంధించిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే సోదరులు నేవూరి వెంకటరెడ్డి గారు, గౌరవనీయులు, వేదిక పైన ఆశీనులైన మన మోహన్ రెడ్డి గారు, ఎంపీపీ రేణుక గారు, జడ్పీటీసీ లక్ష్మణరావు గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఇంకా వేదిక పైన ఆశీనులైన ప్రజాప్రతినిధులకు, అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా ఎల్లారెడ్డిపేట సోదరులకు, సోదరిమణులందరికీ కూడా పేరు పేరున పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ అందరికి కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎల్లారెడ్డిపేటలో ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మంచి బంతిపూల తోరణాలు కట్టి పేదవారికి కేసీఆర్ గారు ఆత్మగౌరవ ప్రతీకగా ఉండే విధంగా చక్కటి ఇల్లు ఏవైతే నిర్మాణం చేసి ఇచ్చినారో, గొల్లపల్లి బొప్పాపూర్లో రెండు కలిపితే దగ్గర దగ్గర ఒక 100 ఇండ్లు, ఇక్కడ ఒక 168 ఇండ్లు, అంటే 260 పైచిలకు ఇండ్లను ఈరోజు పేద కుటుంబాలకు, బలమైన వర్గాలకు కేటాయించే సందర్భంగా ఈ పండుగ వాతావరణానికి రమ్మని పిలవంగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ తప్పకుండా వస్తానని వచ్చేసిన సోదరులు ప్రశాంత్ రెడ్డి గారికి ముందుగా గట్టిగా చప్పట్లతో హృదయపూర్వకంగా స్వాగతం పలకాలని నేను కోరుతా ఉన్నా. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్కటే మాట అన్నారు, పేదవారి ఇల్లు అంటే ఒక పిట్టగూడులాగా గతంలో కట్టినారు, ఒకటే అర్ర, అదే అర్రలో తల్లి తండ్రి పిల్ల కొడుకు అందరు ఉండాలి, ఒకటే బాత్రూమ్ ఉంటుంది, అది కూడా ఉంటే ఉంటుంది లేకపోతే లేదు, చుట్టపోళ్ళు వచ్చినా బయట వండుకునే పరిస్థితి లేదా, అందరు కలిసి తలదాచుకోలేని పరిస్థితి ఉంటుంది, ఒక ఆడబిడ్డ బట్టలు మార్చుకోవాలన్నా ఎక్కడ చెప్పుకోలేని దుస్థితి ఉంటుంది, ఆ పరిస్థితి తెలంగాణలో ఉండదు మన ప్రభుత్వం వస్తే అని చెప్పినారు. చెప్పిన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, ఇక మిగతా విషయాలు ప్రశాంత్ రెడ్డి అన్న చెప్తాడు ఎన్నిళ్ళు కడుతున్నాం ఏందనేది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇండ్లు కడతా ఉన్నాం, అందులో దశల వారీగా ఇండ్లు పూర్తి చేసుకుంటూ ఎక్కడికక్కడ పారదర్శకంగా అంటే అవినీతికి తావీయకుండా, ఇలా నేను దగ్గర దగ్గర ఒక 15-16 ఇండ్లకు రిబ్బన్ కటింగ్ చేసి వాళ్ళందరితో మాట్లాడినా, మాట్లాడిన ప్రతి ఒక్కరికి పట్టా ఇచ్చేటప్పుడు, చేతిలో కాగితం పెట్టేటప్పుడు కూడా ఒకటే అడిగిన, అమ్మా మీరెవరికైనా ఒక రూపాయి లంచం ఇచ్చే అవసరం వచ్చిందా, ఎవరైనా అడిగిరా నిన్ను పైసలను అడిగిన, ఒక్కళ్ళు కూడా చెప్పలేదు, అన్నా మాకు ఎక్కడ కూడా అవసరం పడలేదు, ఒకటికి 2 సార్లు లిస్టు చూసిండ్రు, రానోళ్ళు ఉంటే కూడా బుద్ధిరకిచ్చిండ్రు తప్ప ఎక్కడ ఒక్క పైసలు లంచం ఇచ్చే అవసరం రాలేదు అనే మాట చెప్పినారు. ఎల్లారెడ్డిపేటలో కూడా ఇక్కడ 168 ఇండ్లకు గాను ఇప్పుడే సర్పంచ్ గారు వెంకటరెడ్డి గారు ఆగన్న ఇప్పుడే చెప్తా ఉన్నాడు, 168 ఇండ్లకు గాను 148 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. 5 సార్లు వడపోత కార్యక్రమం ఒకసారి కాదు, 5 సార్లు మొత్తం లిస్టును, అనుమానం ఉంటే ఎవరైనా షికాయత చేస్తే వెంటనే ఒక్క ఇల్లు కూడా తప్పు పోవద్దు, ఎందుకంటే ఇప్పుడే గొల్లపల్లి బొప్పాపూర్ చౌరస్తల అక్కడేదో ఒక చిన్న షాపు ప్రారంభోత్సవం చేసి బయటకు వస్తుంటే నేను ప్రశాంత్ అన్నకు చెప్పిన, అన్న ఇక్కడ గజం ఎంత ఉంటుందో ఎరికేనా నీకన్నా, ఎంత ఉంటుందేమో 30,000 ఉంటుందా అన్నాడు. ఒక నిమిషం నువ్వు ఆగని చెప్పి ఆ పక్క గ్రామ సర్పంచ్ ఉంటాడు పాశం దేవరెడ్డి అని, దేవరెడ్డిని రమ్మన్న, దేవరెడ్డి అన్న ఇక్కడ మా అన్న కొనుక్కుంటాడట ప్రశాంత్ రెడ్డి అన్న, ఒక గజం ఎంత ఉంటుందో చెప్పేయడా అన్న, 150,000 ఉంటుంది అన్నాడు. ప్రశాంత్ అన్నకు దగ్గర దగ్గర చక్కరచ్చి పడిపోయిన పరిస్థితి అయింది, బందరాయిల్స్ ధరుందేమే గీడా అన్నాడు. మరి గట్లున్నది ఇవాళ, ఇప్పుడు ఈడ గొల్లపల్లి నుంచి మొదలు పెడితే ఈడ ఎల్లారెడ్డిపేట దాకా ఎక్కడన్నా రోడ్డుకు 100,000 తక్కువ ఉన్నదా గజం, దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. మరి అసొంటిది రోడ్డుకు ఇంత అద్భుతమైన వాతావరణంలో 100,000 రూపాయల గజం ఉన్న కాడ ఈరోజు ఇంత చక్కటి ఇండ్లు
కోట్ల రూపాయల విలువ చేసే ఇండ్లు ఉచితంగా ఒక్క పైస లంచం ఇవ్వకుండా ఇస్తున్న ఘనత మన నాయకుడు కేసీఆర్ గారిది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి రెండు కాదు కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ ఇంకన్నా చెప్పింది వాస్తవం. కట్టింది 168, ఇంకా రానోళ్ళు ఇంకో 100-150 మంది ఉన్నారని చెప్పిండు. వాళ్ళందరికీ నేను ఒకటే మాట ఇస్తున్నా, ఇది కేసీఆర్ ప్రభుత్వం, పేదవాడి ప్రభుత్వం. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడడమే మా లక్ష్యం తప్ప మాకు వేరే ఉద్దేశం, వేరే ఎజెండా లేదు. బరాబర్ మీకు కూడా ఇదే పద్ధతిలో ఇండ్లు ఇచ్చి సంవత్సరంన్నర లోపలనే మిమ్మల్ని కూడా సంతృప్తి పరిచే బాధ్యత మాదే అనే మాట కూడా నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరు భయపడద్దు, రంది పెట్టుకోవద్దు. మీరు అనుకోవాలి ఇలా మా చెల్లెకో బామ్మర్దికో తమ్మునికో వచ్చిందంటే రేపు నాకు కూడా వస్తుంది. వాళ్ళు ఎట్లయితే లంచం ఇవ్వకుండా పైసా ఇచ్చే అవసరం లేకుండా వాళ్ళకి ఇచ్చినరో మాకు గట్లే వస్తుంది అనుకోవాలి తప్ప బాధపడద్దు. ఒకళ్ళకి ముందు రావచ్చు, ఒకళ్ళకి వెనక రావచ్చు, కానీ తప్పకుండా అందరికి వచ్చే మాట పక్క. ఆ విషయంలో అనుమానం పెట్టుకోవద్దని చెప్పి కూడా నేను మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్పాలి, ఇండ్లు అంటే ఈరోజు ఒక్కొక్క ఇల్లు నేను ఉత్తగానే అనలే ఆత్మగౌరవానికి ప్రతీక అని. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళైంది, బొచ్చడు మంది ప్రధానమంత్రులు, బొచ్చడు మంది ముఖ్యమంత్రులు పనిచేసిండ్రు, కానీ ఇవ్వలకు ఆలోచన రాలే. పేదవాడి ఇల్లు అంటే ఒక అర్ర ఉత్తగానే కట్టించి ఏదో కట్టినమా అంటే కట్టినట్టు తూతు మంత్రంగా కట్టి మీ చేతిలో పెట్టిపోయినరు. దానికి మళ్ళీ ఒక్కొక్కరు 3 చెర్లో నీళ్ళు తాగిచ్చేది, నువ్వు ఇన్ని వేసుకో మేము ఇన్ని ఇస్తాం, ఇంత బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకో అని 3 చెర్ల నీళ్లు, మళ్ళీ దానికి 3 రంగులు ఊసి ఆగమాగం చేసిపోదురు. ఇవాళ ఒక్క పైస మీరు పెట్టే అవసరం లేదు. ప్రభుత్వమే స్థలం, ప్రభుత్వమే ఇండ్లు, ప్రభుత్వమే మోరీలు. ఏ ఇంటికి పోయి నల్లదిప్పినా ఆ ఇండ్లలో మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. మీకు మళ్ళీ ఎక్కడికో నీళ్లు పెట్టుకునే అవసరం లేదు, బోరింగ్లు మోటార్లు మీరు పెట్టుకునే అక్కర్లేదు. పక్కడు బందీగా మొత్తం కట్టి ఇలా హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎట్లుంటాయో అట్లా అంతా బందోబస్తు కట్టి మీ చేతిలో పెట్టడం జరుగుతూ ఉన్నది. మరి మేమేం కోరుతున్నాం, మిమ్మల్ని ఇంత పెద్ద ఎత్తున ఇన్ని కోట్ల విలువ చేసే వసతి మీకు కల్పిస్తున్నప్పుడు ఇక్కడ నివాసం ఉండబోయే మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు ఎవరు ఎత్తున్నారో 168 కుటుంబాలు, వాళ్ళకి నేను చేతులు జోడించి ఒకటే కోరుతా ఉన్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నారు మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఒక్కొక్క ఇంటి నుండి మీరు ఖచ్చితంగా పట్టుబట్టి ఇదే కాలనీలో కేసీఆర్ నగర్లో బ్రహ్మాండంగా చెట్లు పెంచి వచ్చే సంవత్సరం కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చే నాటికి ఒక అద్భుతమైన చెట్లతో నిండిన కాలనీని నిర్మాణం మీరే చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది ఒక దగ్గరనే కాదు, ఎక్కడికక్కడ మనం ఇల్లు కట్టుకుంటే దాని చుట్టూ ఒక గజం జాగున్నా ఆడ చెట్టు పెట్టే సంస్కృతి మనం చేసుకుంటే చూసిన మన కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ కోసం తల్లాడిపోయినాం. ఎవడు పెట్టిండో పుణ్యాత్ముడు పేరు. ఆక్సిజన్ తెలుగులో ప్రాణవాయువు అంటారు, నిజంగా ప్రాణమిచ్చే వాయువు. ఆ వాయువు ఇచ్చేది ఎవరు? ఒక చెట్లు. మరి ఆ చెట్లను పెంచుకుంటే ఆ స్వచ్ఛమైన గాలి పీలిస్తే ఈ అడ్డమైన రోగాలు కూడా రావు. అందుకే ఆ చెట్లు పెంచండి. ఇక్కడ ఖాళీ స్థలం బొచ్చడు కనబడుతున్నది, మొత్తం చెట్లతో నిండిపోవాలా. కలెక్టర్ గారిని కూడా నేను కోరుతా ఉన్నా, మీ ఎంపీడీఓకి మీ అర్బన్ ఫారెస్ట్ వాళ్ళకి ఆదేశాలు ఇవ్వండి, గృహ నిర్మాణ శాఖకు కూడా ఆదేశాలు ఇవ్వండి. ఒక్క గజం జాగా దొరికినా అక్కడ చెట్లు పెట్టి వాటిని పక్కడబందీగా పెంచే బాధ్యత స్థానికంగా ఉన్న వాళ్ళకే పెట్టి వారినే కాపాడుకోమని చెప్పాలా. ఒకటి రెండు కాదు సంక్షేమ కార్యక్రమాలు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చరిత్రలో ఊహించని కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతంలో 200 పింఛన్ వచ్చేది, ఓ దానికే ఇక సారాన్న కోడికి బారాన్న మసాల అన్నట్టు గొప్పలు చెప్పుకున్నారు. ఇక మా అంత సిపాయి ఓడలేడన్నారు, కానీ అలా 10 రెట్లు పెరిగింది. 200 పింఛన్ ఇవాళ 2000 అయింది. అప్పుడు 29 లక్షల మందికి పింఛన్లు వస్తే ఇప్పుడు 40 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి కేసీఆర్ ప్రభుత్వంలో. ఇంకెవరన్నా రానోళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వస్తాయి. మొన్ననే క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు చెప్పినారు కొత్త రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పినారు. ఒక 470,000 మందికి రేషన్ కార్డులు కూడా రాబోతా ఉన్నాయి, తొందరలో అవి కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. దాంతోపాటు రానోళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక చెల్ల కనబడ్డది, అన్నా బీడీలు చుడతా కానీ నాకు పింఛన్ వస్తలేదన్నా అన్నది. నేను ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నా. కేసీఆర్ గారు రాకముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా ఎవరన్నా మా ఆడబిడ్డల కోసం బీడీలు చుట్టే అక్క జల్లెల కోసం పింఛన్ ఇవ్వాలని ఆలోచన చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కేసీఆర్ వచ్చినాకనే ఇలా 4.5 లక్షల మంది ఆడబిడ్డలకు బీడీలు చుట్టే బీడీ కార్మికురాళ్లకు 2000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ముందు గర్వంగా చెప్పుకుందాం, ఇంటింటికి కూడా చెప్దాం, గడప గడప కూడా చెప్దాం. రానోళ్ళు ఎవరన్నా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చుకుందాం, తప్పేం లేదు. కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉన్నది. ఇప్పుడే వచ్చేటప్పుడు కాల్వలు చూపెడుతున్నా నేను ప్రశాంత్ రెడ్డి అన్నకు. కానా ఇగో పైన మలక్పేట చెరువు నుంచిగో మా సింగ సముద్రానికి నీళ్లు తెచ్చే కాలువ ఇదన్నా అంటే అన్న నియోజకవర్గం కూడా ఈర్నపల్లి అవతలు ఉంటుంది ఆ మానాల దిక్కు అన్న అంటుండు. ఎసొంటి ప్రాంతం ఎట్లయిందన్నా?
మొత్తం పచ్చగైంది. కేసీఆర్ గారి పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నందుకు సిరిసిల్ల కూడా ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న సిరిసిల్ల ఒక కోనసీమలాగా మారబోతున్నదన్నా అని చెప్పి సంతోషపడ్డాడు. అంటే చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు, ఇంటింటికి తాగునీరు, మన పంట పొలాలకు సాగునీరు, 24 గంటల కరెంటు, దేశంలో ఎక్కడ లేని పెన్షన్లు, అదే మాదిరిగా దేశంలో ఎక్కడ లేదు ఇట్లాంటి ఇండ్లు. 28 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో, ఏ ప్రభుత్వం ఇటువంటి ఇల్లులు కడతలేదు. 560 స్క్వేర్ ఫీట్లలో ఒక్కో ఇల్లు 1,00,000 రూపాయలు విలువ చేసే ఇల్లు ఒక్క పైస తీసుకోకుండా పేదవాడి చేతిలో పెట్టే ప్రభుత్వం, గల్లా ఎగరేసి చెప్పాలి, కాలర్ ఎగరేసి చెప్పాలి, ఒక్క కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అని. ఇట్లాంటి ఇల్లు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కడతా ఉన్నాం. దానికి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ఈ కార్యక్రమం వేగంగా ముందుకు పోతుండే, కానీ కరోనా రావడం వల్ల కూడా, కరోనా వచ్చుడు కూడా కొద్దిగా ఆలస్యమైంది. అయినప్పటికీ మరి బ్రహ్మాండంగా పూర్తయినాయి, ఇచ్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఈ ఆఖరికి నేను చెప్పేది ఒకటే, వెంకటరెడ్డి గారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఇవాళ కూడా చాలా సంతోషం ఏంటంటే, ఇళ్లలో కోతున్న ప్రతి ఒక్కరికి బట్టల కార్యక్రమం కూడా పెట్టిండు. మంచిగా కొత్త ఇంటికి పోతే ఎట్లయితే బట్టలు పెడతారో మన చుట్టాలకు ఆ పద్ధతిలో బట్టల పంపిణీ కార్యక్రమం కూడా పెట్టినారు సర్పంచ్ గారు. ఆగన్న కూడా చొరవ తీసుకొని చాలా పనులు చేయించినారు. ఇక్కడ చాలా చాలా సంతోషం. ఇగో ఇక్కడనే మిషన్ భగీరథ సంపు కూడా ఇక్కడనే కట్టి మీకు నీళ్లకు కూడా డోకా లేకుండా బ్రహ్మాండమైన ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ గారికి, అధికారులకి, ప్రత్యేకంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం అయినాక ఇక్కడనే ఇప్పుడే చెప్పమంటావు, తర్వాత చెప్పమంటావు. ఇంకా నేమంటుండంటే ఇంకా ఊళ్ళో ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా కావాలి. ఒక మోడల్ రైతు బజార్ కావాలి మాకు. ఈ ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, బొప్పాపూర్ మూడింటి మధ్యలో కడితే మూడింటికి కూడా మంచిగా ఉంటుంది, లాభం అవుతుంది, ఇక్కడనే కట్టచ్చు అంటుండు. తప్పకుండా కట్టించే బాధ్యత నాది. సపోర్ట్లు కూడా కొట్టరా దీనికి కూడా? కథ ఇన్నట్టు వింటుర్రు మీరు, సపోర్ట్లు కూడా కొట్టలేరు. తర్వాత ఎల్లారెడ్డిపేటలో సర్కిల్ పోలీస్ ఆఫీస్ ఉన్నది, ఎక్సైజ్ కార్యాలయ భవనము, సెస్ కార్యాలయ భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలంటున్నారు. తప్పకుండా చేసుకుందాం, మంచి బ్రహ్మాండమైన బందోబస్తు ఇళ్ళు కూడా కట్టుకుందాం, బిల్డింగ్లు కడదాం, క్రీడలు ఆడుకునేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు, వారి నిధి నుంచి తప్పకుండా కొన్ని నిధులు నువ్వు చేయెత్తితే ఓకే అనుకుంటాం. మరి తప్పకుండా ఎంత ఇస్తావో చెప్తా, అది కూడా చెప్తా. 1,00,000 రూపాయల, 1,00,000 రూపాయలు సపోర్ట్ కొట్టరా 1,00,000 రూపాయలకు? ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అదే రకంగా ముస్లిం విద్యార్థులు చదువుకునేందుకు ఉర్దూ మీడియం పాలిటెక్నిక్ కళాశాల అన్నారు, ఇది కూడా పరిశీలిస్తామని తప్పకుండా అన్ని నేను చూసుకుంటా. మరిగా మళ్ళొక్కసారి మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి, రానోళ్ళు బాధపడద్దు. మా వాళ్ళకి మిగతా వాళ్ళకి వచ్చింది పేదవాళ్ళ కంటే నాకు కూడా వస్తుంది అనుకోవాలి తప్ప బాధపడకుండ్రి. తప్పకుండా మీకు గుడిచ్చే బాధ్యత నాది. మళ్ళొకసారి మన కోసం ఈ ఇండ్లు కట్టియడమే కాదు, ప్రారంభోత్సవానికి విచ్చేసిన పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా మీ చప్పట్ల మధ్యన స్వాగతం చెప్పాలని కోరుతూ వారిని ప్రసంగించవలసిందిగా ఇప్పుడు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.